జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రం లోపల స్థానిక దీన్ ఖాన్ చౌరస్తా లోపల దేశం లోపల జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా జగిత్యాల బల్దియా అధికారులు పోలీసు యంత్రాంగం ఆ యొక్క దీన్ ఖాన్ చౌరస్తా లోపల జాతీయ జెండాను నిర్మించాలనే ఉద్దేశంతో ఆ యొక్క జాతీయ జెండా నిర్మాణ పనులు చేపడితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఆ యొక్క జాతీయ జెండాను అవమానపరిచే విధంగా ఆ యొక్క జాతీయ జెండాను నిర్మించడాన్ని అడ్డుకట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం దేశ విద్రోహ శక్తులకు అడ్డాగా మారడం, ఈ యొక్క జాతీయ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆందోళనకు గురవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల మన దేశ జెండాను ఎగరవేసుకోవడానికి ఒక జాతీయ జెండాను కట్టాలనే ఉద్దేశంతో అధికారులు పోలీసు యంత్రాంగం అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది తీవ్రవాదులు దేశ వ్యతిరేక శక్తులు దేశ వ్యతిరేక నినాదాలతోటి ఆ యొక్క యంత్రాంగాన్ని ఆ యొక్క నిర్మాణాన్ని చేపట్టకుండా అక్కడి నుంచి పంపించడం జరిగింది. దీని కారణంతో ఎంతోమంది జాతీయవాదులు దేశవ్యాప్తంగా ఈరోజు జగిత్యాల పైన కన్నేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు జగిత్యాల పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్లో ఉందా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, అధికారులు కలెక్టర్ కావచ్చు, వెంటనే దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చి ఆ యొక్క పోలీసులను అధికారులను నిర్మాణం చేపట్టకుండా అక్కడి నుంచి వెళ్ళగొట్టిరో వారిపైన జాతీయ వ్యాప్తంగా వారు అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన దేశద్రోహం కింద వారిపైన కేసు నమోదు చేయాలి. లేని పక్షాన ఏబీవీపీ వారిపైన చర్యలు తీసుకునేదాకా ఎన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే అదే దీన్ ఖాన్ చౌరస్తా లోపల జాతీయ జెండాకు సంబంధించిన జెండా గద్దెను వెంటనే ప్రభుత్వ అధికారులు నిర్మించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. రెంటం జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు. ఉండాలంటే
దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై జై మాత భారత్ మాత, జై జై మాత భారత్ మాత. పాట పాడే పాకిస్తాన్ కు కల్లారా.